ఓటర్ ఐడికి ఆధార్ నంబర్ అనుసంధానం ఇకపై తప్పనిసరి కానుంది నకిలీ ఓటర్లను అరికట్టడానికి ఎన్నికల సంఘం చేసిన ప్రతిపాదనలపై కసరత్తు చేస్తున్నామని తెలిపింది కేంద్రం ఆధార్ ఓటర్ ఐడి లింక్ పై లోక్ సభలో తృణమూల ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది దేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు ఒకటి కంటే ఎక్కువ ఓటర్ కార్డులను కలిగి ఉన్నారని గుర్తించింది ఎన్నికల కమిషన్ ఉపాధి కోసం వెళ్లిన చోట మరో ఓటర్ కార్డును పొందుతున్నారని తేల్చింది అయితే కొత్త కార్డును తీసుకునే ముందు పాత కార్డును ఎన్నికల కమిషన్ కు సమర్పించాలనే నియమం ఉంది చాలా మంది దాన్ని పాటించడం లేదు బోగస్ కార్డులను నిరోధించడానికి ఓటర్ కార్డుతో ఆధార్ను జత చేయాలని ఈసీ ప్రతిపాదించింది ఆధార్ ఆధారంగా వాటిని గుర్తించవచ్చనేది ఎన్నికల కమిషన్ వాదన అయితే రెండు వేల పంతొమ్మిదిలో కొత్త ఓటర్ల నమోదు సమయంలో ఆధార్ నంబర్లను కూడా కమిషన్ అడగడం ప్రారంభించింది సుప్రీంకోర్టు జోక్యం కారణంగా ఆ పని నిలిచిపోయింది ఆధార్ కార్డ్ ఓటర్ ఐడిని అనుసంధానం చేయాలని తిరిగి నిర్ణయించింది ఈసీ ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనను పంపింది ఈ వ్యవహారంపై స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని కోరాయి విపక్షాలు ఓటర్ కార్డులను ఆధార్తో అనుసంధానించే ఆలోచన ప్రభుత్వానికి ఉందా అని తృణమూల్ ఎంపీ సజ్దా కేంద్ర న్యాయశాఖను లిఖితపూర్వకంగా కోరారు దీనిపై కేంద్ర మంత్రి రిజిజు స్పందించారు ఎన్నికల కమిషన్ ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోందని చెప్పారు నకిలీ ఓట్లను అరికట్టడానికి ఆధార్ అనుసంధానం ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు కేంద్ర మంత్రి రిజిజు ఎన్నికల సంస్కరణల అంశాన్ని ఇటీవల లా కమిషన్ ఆఫ్ ఇండియా పూర్తిగా పరిశీలించిందని లోక్సభలో ప్రకటించారు